బ్రేకింగ్ న్యూస్. ఇన్ని రోజులకు ఒక్కటయ్యారట వైఎస్ షర్మిల సీఎం జగన్ గారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల అలాగే సీఎం జగన్ గారి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మరి రాజకీయ పరంగా వైఎస్ షర్మిల గారు సీఎం జగన్పై ఎన్నో విమర్శలు చేశారు అంటూ కూడా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలు ఉన్నా సరే మరి నిజ జీవితంలో వారిద్దరూ ఎప్పటికీ సొంత అన్న చెల్లెళ్ళన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే మరి రాజకీయ కుట్రలో మన సీఎం జగన్పై రాళ్ళదాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసి ఎంతో ఎమోషనల్ అయిపోయారట వైఎస్ షర్మిల గారు. అంతేకాకుండా తన అన్నపై రాళ్ళదాడి చేసిన ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి రాజకీయ పరంగా అనుకోకుండా జరిగితే మరి అభ్యంతరం లేదు కానీ ఇలా హింస చేయడం అనేది చట్టరీత్యం నేరం అంటూ కూడా మరోసారి తను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. మరి ఎన్ని రోజులకైనా సరే సీఎం జగన్ సోదరిమణి మరి వైఎస్ షర్మిల ఇద్దరూ ఒక్కటిగా మరి ఒకే కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండాలి అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే మరి సీఎం జగన్ గారికి తలకి గాయం అయిందని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో ఎమోషనల్గా తన ఇంటికి చేరుకున్నారట వైఎస్ షర్మిల గారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది.